కట్నం కన్నీరు. వెంకటరత్నం అనే వ్యాపారస్తుడి సంతానం నలుగురు కొడుకులే కావటం చేత అందరూ అతన్ని అదృష్టవంతుడు అనేవారు. వెంకటరత్నం కూడా అలాగే అనుకుంటూ వచ్చాడు. ఒక షావుకారు వెంకటరత్నం పెద్ద కొడుకు పిల్లనిస్తానని చెప్పి, మీరు కోరినంత కట్నం ఇస్తాను, కానీ ఒక్క షరత్తు, మీ అబ్బాయిని ఇల్లరికం పంపాలి అన్నాడు. డబ్బు కోసం దేనికైనా సిద్ధంగా ఉన్న వెంకటరత్నం 25,000 తీసుకొని పెద్ద కొడుకు పెళ్లి చేసి కాపురానికి పంపేశాడు. అలాగే అతను 20,000 రాబట్టుకొని రెండో కొడుక్కు బొత్తిగా ఇష్టం లేని సంబంధం చేశాడు. మూడో కొడుక్కు కలిగిన ఇంటి పిల్ల దొరికింది. ఈసారి కూడా వెంకటరత్నం కట్నం కింద 20,000 రాబట్టాడు. అయితే మూడోవాడి భార్య తన భర్త చేత వేరే కాపురం పెట్టించింది. ఇలా కొడుకులు ఒక్కొక్కరే తనకు కాకుండా పోతున్నందుకు వెంకటరత్నం చింతించలేదు. వాళ్ళ ద్వారా తాను ఆశించిన దానికన్నా చాలా ఎక్కువ కట్నమే వచ్చింది. అయితే పెద్దవాళ్ళు ముగ్గురులా కాక నాలుగోవాడు ఎదురు తిరిగి కట్నం తీసుకునే పక్షంలో తాను పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పాడు. డబ్బు యొక్క గొప్పదనం గురించి తండ్రి ఎంత నూరు పోసినా వాడు వినలేదు. కట్నం మానేసి ఉత్త లాంఛనాలైనా తీసుకుందాం అన్నాడు వెంకటరత్నం. ఆ పేరుతో రావాల్సింది రాబట్టుదామని కట్నంగా కానీ కానుకగా కానీ దమ్మిడి కూడా తీసుకోకుండా ఉంటేనే నేను పెళ్లి చేసుకునేది అని చెప్పేసి నాలుగోవాడు తనకు నచ్చిన పిల్లను తెచ్చుకొని తండ్రి ముందే పూలదండలు మార్చుకున్నాడు. ఇంత ధిక్కారాన్ని సహించలేక వెంకటరత్నం తన నాలుగో కొడుకును నానా తిట్లు తిట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు. కాలం గడిచింది. వెంకటరత్నం ముసలివాడయ్యాడు. భార్య ఏనాడో పోయింది. కొడుకులను దూరం చేసుకున్నాడు. ఒంటరితనంతో దిక్కులేనివాడై మంచం పట్టాడు. డబ్బిచ్చి ఎవరినన్నా పెట్టుకొని తనకు చాకరీ చేయించుకుందామంటే వాళ్ళు తనను గొంతు పిసికి డబ్బు కాజేసి పోతారేమోనని భయం. తనకు దిక్కులేని చావు రాసిపెట్టి ఉన్నది కాబోలుననుకొని బెంగపడిపోయాడు వెంకటరత్నం. తండ్రి మంచాన పడినట్టు తెలిసి నాలుగో కొడుకు భార్యతో సహా వచ్చాడు. కొడుకును చూసి వెంకటరత్నం కంటనీరు పెట్టుకున్నాడు. కొడుకు అతన్ని ఓదార్చాడు. కోడలు వెంకటరత్నానికి తల్లిలాగా సేవలు చేసింది. వెంకటరత్నానికి పోతున్న ప్రాణం తిరిగి వస్తున్నట్టయింది. అతను కోలుకోసాగాడు. అతను తన మిగిలిన కొడుకులను గురించి అడిగితే నాలుగవవాడు, అన్నయ్యలింకా రారు నాన్న, నువ్వు వాళ్లకు ధర కట్టి అమ్ముకున్నావు, వాళ్ళింకా నీ వాళ్ళు కారు. రెండో అన్నయ్య ఇష్టం లేని భార్యతో నరకం అనుభవిస్తున్నాడు, వాడి సంగతే మరీ దారుణంగా ఉన్నది అన్నాడు. వెంకటరత్నం చిన్న పిల్లవాడిలా ఏడ్చాడు. తన కొడుకులను తాను తిరిగి కొనుక్కోలేడు. తనకు ఈ దశలో కావలసిన ప్రేమ డబ్బుకు అమ్ముడైంది. అమ్ముడు పోనివాడే చివరకు దక్కాడు.